ప్రతి సంవత్సరం తన తండ్రి నటశేఖర కృష్ణ జన్మదినం పురస్కరించుకొని సూపర్ స్టార్ మహేష్ తన కొత్త సినిమాకు సంబంధించిన ఖచ్చితంగా ఒక అప్డేట్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈసారి తన కొత్త సినిమా సర్కార్ వారి పాటను ప్రకటించారు. టైటిల్ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్లో మహేష్ కాస్త పొడవాటి జుట్టు, ఇప్పుడిప్పుడే వచ్చిన గెడ్డం, మెడ మీద రూపాయి బిల్లా టాటు, చెవికి రింగుతో మునుపెన్నడు చూడని మాస్ లుక్తో కనిపించారు. ఈ పోస్ట్లో మహేష్ లుక్ను పూర్తిగా చూపించకపోయినా ఈ హాఫ్ మాస్ లుక్ను చూసి ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. కాగా ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్ 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై నవీన్ ఏర్నేని, బై రవిశంకర్, రామ్ అచంట, గోపేచంట నిర్మిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాకు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. డైరెక్టర్ పరశురామ్ ఇండస్ట్రీలోని ఒక టాప్ హీరోతో పనిచేయడం ఇదే తొలిసారి. మహేష్తో సినిమా తన కళ అని, ఆ కళ నెరవేరుతుందని ఆయన అంటున్నారు. అయితే సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పరశురామ్కు శుభాకాంక్షలు తెలిపారు. నీ చిన్నతనం నుంచి నీ ప్రయాణాన్ని నేను చాలా దగ్గరగా చూశాను. ఇప్పుడు నీ ప్రయాణంలో సర్కార్ వారి పాట మరో మై కావాలి. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్న పరశురామ్ అంటూ ట్వీట్ చేశారు. ఫస్ట్ లుక్ టైటిల్ రెండు బాగా నచ్చాయి. మహేష్ బాబు అభిమానులు ఖచ్చితంగా సంబరాలు చేసుకుంటారు. టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్ అని పూరి జగన్నాథ్ ట్వీట్ చేశారు. పూరి జగన్నాథ్కు పరశురామ్ తమ్ముడి వరస. పరశురామ్ది కూడా విశాఖపట్నం జిల్లా నరసింహపట్నం దగ్గర పల్లెటూరే. పూరి జగన్నాథ్ స్ఫూర్తితోనే దర్శకుడు కావాలని పరశురామ్ హైదరాబాద్ వచ్చారు. ఎంబీఏ పూర్తి చేసిన పరశురామ్ సినిమాలపై ఆసక్తితో మొదట బొమ్మరిల్లు భాస్కర్ పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. 2008లో యువత సినిమాతో దర్శకుడిగా మారారు. తొలి సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత ఆంజనేయులు సోలో సినిమాలతో పర్వాలేదనిపించిన సారొచ్చారుతో డిజాస్టర్ అందుకున్నారు. ఈ సినిమా దెబ్బతో సుమారు 4 ఏళ్ళు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది పరశురామ్. అయితే 2016లో శ్రీరస్తు శుభమస్తు సినిమా ద్వారా నిర్మాత అల్లు అరవింద్ పరశురామ్ను ఆదుకున్నారు. అదే బ్యానర్లో 2018లో పరశురామ్ చేసిన గీతా గోవిందం బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమాతో పరశురామ్ మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కారు. అలాగే మహేష్ బాబుకు ఓ అభిమాని పూరి జగన్నాథ్తో సినిమా అడగ్గా తన కొత్త కోసం వెయిటింగ్ చేస్తున్నాను అంటూ రిప్లై ఇచ్చారు మహేష్ బాబు. మరిన్ని సినిమా విషయాల కోసం మా కలర్ పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. లైక్, కామెంట్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.